అభివృద్ధి సంక్షేమంపై చర్చ ఢిల్లీ లికర్ స్కామ్ లో నిందితుడైన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ఈ మధ్యాహ్నం తీర్పు ఇవ్వనుంది. ఢిల్లీ మద్యం కేసుకి సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో ఈడీ కేసు నమోదు చేసి సిసోడియాను అరెస్ట్ చేసింది. బెయిల్ పిటిషన్ పై విచారణ ముగించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఢిల్లీ లికర్ స్కామ్ లో నిందితుడైన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ఈ మధ్యాహ్నం తీర్పు ఇవ్వనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి, ఢిల్లీ లికర్ స్కామ్ లో నిందితుడైన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై అయితే ఢిల్లీ హైకోర్టు ఈ మధ్యాహ్నం తీర్పు అయితే వెలువర్చనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ శ్యామి, ఈరోజు మధ్యాహ్నం 2:30 మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ గురించి అయితే కీలక సమాచారం అయితే బయటకు రానుంది. బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువరించడానికి ఢిల్లీ హైకోర్టు అయితే మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో అయితే వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ లో సిసోడియా బెయిల్ పిటిషన్ పై అయితే నేడు విచారణ జరిగింది. ఆ విచారణ తీర్పు ఈ రోజు మధ్యాహ్నం అయితే రిజర్వ్ వినవదించడానికి అయితే కీలకంగా ఈ రోజు మధ్యాహ్నం అయితే తెలుసుకోవచ్చు. మరి ఈ కేసులో మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించారు గతంలో. ఈ నేపథ్యంలో ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో మనీష్ సిసోడియా పై బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈడీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని, ఎటువంటి నగదు తన వద్ద లేదని, కేసు దర్యాప్తుకు సహకరిస్తున్నందున, ప్రజాప్రతినిధిగా ఉన్నందున కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్నారన్న కారణంతో మనీష్ సిసోడియాకు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. తన బెయిల్ పిటిషన్ అయితే ముఖ్యంగా తనకి బెయిల్ కావాలని అయితే కోరారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో అయితే ఒక తీర్పు అయితే రానుంది. మరి ముఖ్యంగా చూసుకోవచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈ రూపకల్పన కానీ మద్యం పాలసీలో రూపకల్పన కానీ దాని అమల్లో కానీ మనీష్ సిసోడియా కీలక పాత్ర పోషించారంటూ కూడా ఈడీ అలాగే సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు కూడా కీలకంగా అయితే ఒక అభియోగాలు అయితే చేస్తున్నాయి. ఇప్పుడు మనీష్ సిసోడియా కానీ ఇప్పుడు బెయిల్ ఇచ్చి ఆయన బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేయడం కానీ సాక్ష్యాలు చెప్పడానికి ఎవరు వచ్చినా వాళ్ళని బ్రెయిన్ ప్రాంతాలకు చేయడానికి కూడా మనీష్ సిసోడియా కీలకంగా అవకాశం ఉన్నట్లు కూడా మనీష్ సిసోడియా పైన ఈ సిబిఐ ఈడీ అధికారులు ఇద్దరు కూడా కోర్టులకు అయితే తెలుపుతారు. మరి ముఖ్యంగా చూసుకోవచ్చు, మనీష్ సిసోడియా అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన చాలా మందికి కోర్టులు, రోజ్ అవెన్యూ కోర్టు కానీ అలాగే ఢిల్లీ హైకోర్టు కానీ అయితే బెయిల్ అయితే ఇస్తున్నాయి. కానీ ఈ కేసులో మనీష్ సిసోడియా తప్పించి మిగతా అందరికైతే బెయిల్ వచ్చింది. ఈ మనీష్ సిసోడియాకి మాత్రం ఇంతవరకు 9 మార్చి అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనీష్ సిసోడియాకి అయితే బెయిల్ దొరకలేదు. ఈ రోజు చూసుకోవాలి, కీలకంగా మనీష్ సిసోడియా ఇన్ని రోజులుగా తీహార్ జైల్లో ఉన్నారు. ఆయన అరెస్ట్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకైతే ఆయనకు బెయిల్ దొరకలేదు. కాబట్టి ఈ రోజు ఒకవేళ ఆయనకు బెయిల్ ఇస్తారా లేదా అనే అంశాలు మాత్రం ఈరోజు కీలకంగా మారిపోతున్నాయి. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక కీలక ఆధారాలు కూడా సిబిఐ ఈడీ కూడా కోర్టులకి అయితే సమర్పించారు. ఇవన్నిటి నేపథ్యంలో ఎటువంటి ఆధారాలు మరోసారి కోర్టు ముందు పెట్టబోతున్నారు, మనీష్ సిసోడియాకి బెయిల్ వస్తుందా లేదా అనే అంశాలు మాత్రం ఈరోజు కీలకంగా మారిపోతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2:30 ఢిల్లీ హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుందో ఎదురు చూడాలి. యామిని, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.